అందమైన పల్లెటూరు, చిన్నపిల్లల బోసినవ్వులు, ఆడవారి గజ్జల చప్పులతో ఆ ఊరంతా ఎంతో దర్జాగా వెరసలుతుండేది. ఏం జరిగిందో ఏమో తెలీదు. రాత్రి రోజులాగే అంతా ఏం తెలియనట్టుగానే పడుకున్నారు. తెల్లవారేసరికి ఊళ్ళో జనాలు మాయం. అసలు ఏమై ఉంటుంది? అప్పటి వరకు ప్రజలతో ఎంతో కలకల్లాడే ఆ గ్రామం ఎందుకంత నిర్మానుష్యంగా మారింది? ఒకసారి తెలుసుకుందాం. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ సమీపంలోని కుల్దరా గ్రామం ఒకప్పుడు 1588 ప్రజలతో కలకల్లాడుతూ ఉండేది. ఒకరోజు ఏమైందేమో, తెల్లవారేసరికి ఊరంతా ఖాళీ. నిత్యం సందడిగా కనిపించే ఆ ఊళ్ళో గాలిహోరు తప్ప మరే అలికిడి లేదు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఎవ్వరూ నివసించే సాహసం చేయటం లేదు. ప్రస్తుతం మొండిగోడలు, పిచ్చి మొక్కలు తప్ప అక్కడ ఏమీ ఉండవు. నేలమట్టమైన సుమారు 600 ఇళ్లతో భయానకంగా కనిపించే ఆ ప్రాంతం క్రమేణా పర్యాటక స్థలంగా మారింది. ఇలా ఎందుకు జరిగింది అంటే కొంతమంది దెయ్యం పేరు చెప్తున్నారు. 13వ శతాబ్దం నుంచి మనుగడలో ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు ఆత్మలు సంచరిస్తున్నాయని, పగటి వేళలో పర్యాటకుల తాకిడి ఉన్నా సూర్యాస్తమయం కాగానే అక్కడి నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయని అంటున్నారు. రాత్రిపూట ఈ గ్రామంలో దెయ్యాల్లాంటివి ముసుకేసుకున్న రూపాలు తిరుగుతుంటాయని, అడుగుల శబ్దం వినిపించడం తప్ప కనిపించని అతీత శక్తులు కదలాడుతుంటాయని, మన చెవుల పక్క నోరు పెట్టి గుసగుసలాడుతున్న చీకటి శక్తులేవో మనతో మాట్లాడుతుంటాయని అందరూ అంటూ ఉంటారు. మనం అక్కడ మొండిగూడల్లో భయం భయంగా నిండా కప్పుకొని నిద్రపోతే మసక రూపాలేవో వచ్చి మన దుప్పట్లను తొలగించి ముఖాలను చూసిపోతుంటాయని, మనిషికి కనిపించని స్పర్శలేవో ఒంటికి చల్లగా తగులుతుంటాయని చెప్తున్నారు. ఈ గ్రామం ఎందుకు ఇలా మారిందనే ప్రశ్నకు స్థానికులు సమాధానంగా సలీం సింగ్ అనే మంత్రే దీనంతటికీ కారణమని, అతడి వల్లే ఊరంతా ఖాళీ అయిందని చెప్తుంటారు. 17-18వ శతాబ్దం నాటికి ఇక్కడ 1588 మంది నివాసం ఉండేవారు. వీరంతా పాలివాల్ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. మొత్తం 600 నివాసాలు ఉండేవి. 1815 నాటికి అక్కడ 200 ఇళ్లలో 800 మంది మాత్రమే నివసించేవారు. జైసల్మార్ ప్రాంతాన్ని సలీం సింగ్ అనే క్రూరమైన మంత్రి ఆధీనంలో ఉండేది. అతడు ఈ గ్రామంలో ఓ బాలికను ఇష్టపడ్డాడు. ఎలాగైనా ఆమెకు తనకు కావాలని, లేకుంటే గ్రామాన్ని శ్మశానం చేస్తానని పట్టుబట్టాడు. దీంతో గ్రామస్తులు ఉదయాన్నే ఆమెను మీ వద్దకు పంపిస్తామని చెప్పి అతన్ని పంపించేసి రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనే ప్రచారం ఉంది. అయితే బ్రిటిష్ వారి కాలంలో ఇక్కడ కరువు ఏర్పడిందని, వ్యవసాయానికి నీళ్లు లేక ప్రజలు వలసపోయారని మరికొందరు చెప్తారు. అయితే ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న నీటికొలను ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. దెయ్యాల్ని పక్కన పెడితే పర్యాటక పరంగా ఈ ప్రాంతం తప్పకుండా ఆకట్టుకుంటుంది. అప్పటి ఇళ్ల నిర్మాణ శైలి, చెక్కు చెదరని ఆలయాలు, మొండిగోడల మధ్య ఫోటోలు దిగేందుకు పర్యాటకులు ఇష్టపడతారు. ఏదేమైనా ఇండియా శాస్త్రజ్ఞులు ఛేదించలేని విషయాలు ఈ గ్రామంలో మొదటిగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.